జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన భారత జవాన్లకు సంతాప సూచికంగా మంగళవారం సాయంత్రం మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీలో మహిళలు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. రెడ్డి కాలనీలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమర జవాన్ల త్యాగాలను స్మరిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం రెడ్డి కాలనీలో స్మృతి చిహ్నంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ రక్షణలో తమ ప్రాణాలు త్యాగం చేస్తున్న భారత సైనికులకు ప్రతి ఒక్కరం వెన్నుదన్నుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రీనా, రాణి, వేములపల్లి పార్వతి, వనజ, కావ్య, ధనలక్ష్మి, ప్రమీల, బోడ ధర్మేందర్, వేములపల్లి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. రెడ్డి కాలనీ నుంచి సైనికుల కోసం నివాళులు అర్పిస్తున్నాము. మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నాము. రాత్రి పగలు కష్టపడేది సైనికుడు. ఎంతో కష్టపడి వాళ్ళు మన దేశం కోసం పోరాడుతున్నారు. కాకపోతే ఈరోజు ఇటువంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరము. దేశంలో ఎక్కడేం ఆపద వచ్చినా కూడా ముందుండేవాడే సైనికుడు. సో దీన్ని రాత్రి పగలు వాళ్ళు ఎంతో మన కోసం కష్టపడుతున్నారు. మనకేం తెలియట్లేదు. కానీ ఇటువంటి వాళ్ళని దారుణంగా చంపడం అనేది ఇది చాలా బాధాకరము. సో ఇటువంటి జరగకుండా మేము మనసులో ఆకాంక్షిస్తున్నాము. భారత్ మాతాకి జై. వీర జవాన్లని హతమార్చినందుకు నిరసనగా ఈ క్యాండిల్ ర్యాలీని తీస్తున్నామండి. వారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇటువంటి ఘోరం మరి ఎప్పుడు ఎక్కడ జరగద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రాణాలను త్యాగం చేసి వీర జవాన్లు మనకి మనల్ని ఇక్కడ మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా పడుకునేలా వీర జవాన్లు మన కోసం ఎంతో పోరాడుతున్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.